తెలుగు బాక్సాఫీస్కు సంబంధించినంతవరకు మొత్తం సంవత్సరం ఒక ఎత్తు సంక్రాంతి సందర్భం మరో ఎత్తు ఏ స్టార్ హీరో అయినా పెద్ద పండుగకి పెద్ద తెర మీదకు రావాలని కోరుకుంటాడు ఇక భారీ చిత్రాల దర్శక నిర్మాతలు సైతం పండుగ వేళ దూసుకొచ్చి కోట్లు కొళ్లగొట్టాలని ప్లాన్ చేస్తుంటారు అయితే ఈసారి సంక్రాంతి సినీ సంబరం మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర ఒత్తిడికి దారితీస్తోంది ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో పందెం పందెంకోళ్ల మాదిరిగా సయ్యంటే సయ్యంటున్నాయి సంక్రాంతికి వస్తున్న చిత్రాల్లో ప్రస్తుతం అందరి దృష్టి మహేష్ బాబు గుంటూరు కారంపై ఉంది దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో అతడు కలేజా కాంబినేషన్ కి మరింత ఎక్స్పెక్టేషన్స్ తోడయ్యాయి ఇక మహేష్ తో పాటు వెంకటేష్ సైంధవ్ రవితేజ ఈగల్ నాగార్జున నాసామిరంగా కూడా ప్రేక్షకుల్ని ఇప్పటి నుంచే ఊరిస్తున్నాయి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ దేశవ్యాప్తంగా ఇప్పటికే మంచి హైప్ సాధించింది మరి ఇలాంటి నేపథ్యంలో ఐదు చిత్రాలు ఒకేసారి వచ్చేస్తే ఎవరో ఒకరికి లేదా ఇద్దరికీ డ్యామేజ్ తప్పదా అదే అనుమానం ఇండస్ట్రీలోనూ వ్యక్తమవుతోంది సంక్రాంతి మూడ్లో జనం థియేటర్స్కొచ్చి సినిమాలు చూస్తారు కానీ ఆ సమయంలో ఐదు చిత్రాలు క్యూ కడితే స్క్రీన్స్ ఎలా సరిపోతాయి అటువంటి పరిస్థితి రాకూడదనే సంక్రాంతి చిత్రాల నిర్మాతల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగినట్టు టాక్ మొదట్లో హనుమాన్ చిత్రం వెనక్కి వెళ్తుందని ప్రచారం జరిగింది కానీ ఉత్తరాదిలో ఇప్పటికే హనుమాన్ మంచి ప్రచారం లభించింది జనవరి పన్నెండున సినిమా వస్తున్నట్లు నార్త్ లో ప్రమోషన్ కూడా జరిగిపోయింది కాబట్టి సజ్జ స్టారర్ వెనక్కి వెళ్లడం కుదరదని అంటున్నారు గుంటూరు కారం సైంధవ్ ఈగల్ సినిమాలు కూడా ఇప్పటికే సంక్రాంతి విడుదల అంటూ గట్టిగా ప్రచారం చేసేసుకున్నాయి ఈ చిత్రాల హీరోలు దర్శక నిర్మాతలు కూడా రేసు నుంచి తప్పుకునే మూడ్లో లేరట మిగిలింది నాగార్జున మాత్రమే కాబట్టి ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగిందట నా సంక్రాంతి బరిలో ఉండకపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు నాగార్జున నటించిన నా ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు ఓటీటీ డీల్ కూడా సెట్ కాలేదని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ అలాగే మరికొన్ని పనులు కూడా మిగిలిపోయాయని చెప్తున్నారు అవన్నీ పూర్తి చేసుకుని సంక్రాంతి తర్వాత నాగ్ వస్తే బాగుంటుందని ఆయనకి కొందరు సలహా కూడా ఇచ్చారట కానీ సంక్రాంతి బాక్సాఫీస్ విషయంలో నాగార్జున లక్కీ స్టార్ ఆయనకు గతంలో పండుగ సమయంలో మంచి హిట్స్ లభించాయి అందుకే నాగ్ కూడా వెనకడుగు వేయటానికి సుముఖంగా లేరట చూడాలి మరి మూడు రోజుల సంక్రాంతికి చివరకు నాలుగు బిగ్ మూవీస్ వస్తాయో ఐదు పుంజులు బరిలో దిగుతాయో